హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే సలార్ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ని తీసుకురావడం జరిగింది. సో కొన్ని కారణాల వల్ల, మై కారణాల వల్ల పబ్లిక్ యొక్క టాక్ని మనం ఈ వీడియో సరిగ్గా రికార్డ్ కాలేకపోవడం వల్ల నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను. సో మొత్తానికైతే మన సలార్ మూవీ పబ్లిక్ టాక్ అయితే విన్నాము. సో సినిమా అయితే సలార్ యొక్క ప్రభాస్ యొక్క అరాచక మామూలుగా అయితే లేదంట. సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు. సో ఇప్పటిదాకా ఇప్పటివరకు మన ప్రభాస్ నటించిన సినిమాల డైరెక్టర్ల యొక్క డైరెక్షన్స్ చూసుకుంటే నీల్ మామ వాడినట్టు ఏ డైరెక్టర్ వాడలేదంట. ఆఫ్టర్ రాజమౌళి తర్వాత ప్రభాస్ని ఇంతగా అంతలా వాడుకున్నది ఎవరంటే నీల్ ప్రశాంత్ నీల్ మంచిగా వాడుకున్నారంట. ప్రభాస్కి తగ్గట్టు, కట్అవుట్కి తగ్గట్టు ఆ ఫైటింగ్స్, వెలివేషన్స్, ఆ మధ్యలో వచ్చే ట్విస్టులు సూపర్ ఉన్నాయంట. సలార్ మూవీ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే సినిమా బ్లాక్ బాస్టర్, అరాచకం. సో మొత్తానికైతే కేసీపీడి అని అంటున్నారు. కూర్చుని మడతపెట్టి తర్వాత ఏమొస్తుంది మీకే తెలుస్తుంది. సో ఆ విధంగా ఉందంటుంది సినిమా. సో మొత్తానికైతే బాహుబలి అండ్ కేజీఎఫ్ యొక్క రికార్డ్స్ మొత్తం క్రాస్ చేస్తుందని, ఈ ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని, కలెక్షన్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ దేంట్లో చూసుకున్న ప్రభాస్ యొక్క ఎలివేషన్స్, ఫైటింగ్, అలాగే పృథ్వీరాజ్ యొక్క యాక్టింగ్, జగపతి బాబు యొక్క యాక్టింగ్ సూపర్, అరాచకంగా చాలా మంచిగా చేసినారంట. ఏదైతే మనము ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఒక ఫ్రెండ్షిప్ గురించి మనము చూసామో, సో ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ టాపికే ఫ్రెండ్షిప్ అంట. సో ఫ్రెండ్షిప్ వల్ల ఎందుకు బద్ధశత్రువులు అవుతారు, యొక్క ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఏంటిది అనేది దీని ద్వారా మనకు ఈ సినిమాలో చూపించారని చెప్తున్నారు. సో మొత్తానికైతే సినిమా బ్లాక్ బస్టర్ ఆడుతుందంట. ఏదైతే ప్రభాస్ ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో, ఎలా చూడాలనుకుంటున్నారో మొత్తానికి ప్రశాంత్ నీల్ ఆ విధంగా చూపించాడంట. సినిమా అయితే బాగుందంటున్నారు. 2023లో మన తెలుగు సినిమా యొక్క రికార్డ్స్ లేవు అని చాలామంది ఎగతాళి చేయడం జరిగింది. అందరికీ ఇది ఒక కేసీపీడి అని చెప్పవచ్చు. రికార్డుల పరంగా కానీ ఏ విధంగా అయినా చూసుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్, బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు. సో మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి తప్పకుండా చూడండి, సినిమా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఫుల్ డే బిర్యానీ మీల్ దొరికేసింది. సో వాళ్ళైతే వాళ్ళ ఆనందానికి, వాళ్ళ యొక్క ఫిల్ మూమెంట్కి హద్దులు లేకుండా పోతుంది సినిమా ద్వారా. తప్పకుండా చూడండి. మీరు కూడా టికెట్ బుక్ చేసుకుని అయితే తప్పకుండా చూడండి. సో వన్ టైం కాదు, 3 times వాచబుల్ మూవీ అంట. సో తప్పకుండా చూడండి. అలాగే మన యొక్క తెలుగు ఇండస్ట్రీని యొక్క, అలాగే నిన్న రిలీజ్ అయిన డంకీ మూవీకి సలార్ మూవీకి క్లాష్ అంటున్నారు. సో మొత్తానికైతే అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. స్టోరీ పరంగా చూసుకుంటే ఎలాంటి కంపారిజన్ లేదు, కానీ కలెక్షన్ పరంగా అయితే పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. సో మొత్తానికైతే డంకీని సలార్ క్రాస్ చేస్తుందని పబ్లిక్ గట్టిగా చెప్తున్నారు. సో ఏ మూవీ అయితే హయ్యెస్ట్ కలెక్షన్ వస్తుందో అది గెలిచినట్టే మన పరంగా చూసుకుంటే. సో మొత్తానికైతే సినిమా బాగుందంట. సో రికార్డుల అరాచకం అయితే ప్రభాస్ యొక్క రికార్డుల అరాచకం మొదలైంది. తప్పకుండా సినిమాను చూడండి, థియేటర్లోనే చూడండి. ఇది ఫ్రెండ్స్ సలార్ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ను మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.